नमस्कारम वंजरी टीवी स्वागतम वंजरी कुल सोदरलकु कुल बांधवुलकु हृदयपूर्वक नमस्कारलतो इटीवल मन तेलंगाणा राष्ट्र प्रभुत्वं विविध कुलालकु आत्मगौरव भवनालु कोरकु स्थलमु मरियु निधुलु केटायिस्तू प्रभुत्व उत्तर्वुलु जारी चेसिंदि 2016-17 लो कूडा వివిధ బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ప్రభుత్వమే సొంతంగా నిర్మించి దాన్ని నిర్వహించాలనే ఆలోచనతో వివిధ బీసీ కులాలకు ఉప్పల్ బగాయత్లో స్థలము మరియు నిధులు కేటాయించింది. అదేవిధంగా మొన్న కమ్మ కుల సోదరులకు, అదేవిధంగా వెలమ కుల సోదరులకు కూడా స్థలాన్ని హైదరాబాద్లో హైటెక్ సిటీ వద్ద స్థలాన్ని కేటాయించి వారిని వారి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడానికి వారికి ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ వంజరి కులస్తుల అందరి తరఫున ఈ నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య ప్రభుత్వాలు ఏ కులాలను కూడా, ఏ కుల ఉనికిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఎటువంటి కుల సంఘాలను, కుల స్పృహ ఉన్న వ్యక్తులను, సంస్థలను, సంఘాలను కూడా పట్టించుకొని ప్రభుత్వాలు గతంలో మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనులకు, సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చోటు కల్పించాలనే ఆశయంతో, ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని ఖచ్చితంగా మనం హృదయపూర్వకంగా అభినందిస్తూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఉనికి లేని కులాలుగా ఉన్న అనేక సబ్బండ జాతులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా, క్రియాశీలకంగా పాల్గొన్న అనేక కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలు కేటాయించాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిందిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాలను గుర్తించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వంజరి కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నట్టు ఒక అంచనా. వంజరి కుల సోదరులందరూ ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు అక్కడక్కడ ఎక్కడైతే విస్తరించి ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తమకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని భావించి, గతంలో ఎస్టీలుగా కొనసాగిన వంజరి కులస్తులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేవలం తెలంగాణలోనే ఉన్న ఈ కులాన్ని అణిచివేయడానికి దుర్మార్గంగా ఎస్టీ హోదా నుంచి బీసీడీలో కలపడం జరిగింది. దాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే తమకు గుర్తింపు వస్తుందని, గతంలో ఎస్టీ హోదాను ఏ రకంగా అయితే దుర్మార్గంగా వాళ్ళు మార్చేశారో ఆ ప్రయత్నం నుంచి బయటికి రావాలంటే ప్రత్యేక రాష్ట్రంలోనే తమ గుర్తింపు వస్తుందని, వంజరులంతా క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్నారు, గౌరవ కేసీఆర్ నాయకత్వాన్ని పార్టీలకు అతీతంగా బలోపేతం చేసిన సంగతి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక వంజరి కుల సోదరునికి మొట్టమొదటిసారిగా శాసనసభలో, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కూడా కేసీఆర్ గారు కల్పించారు. వారికి వంజరి కులస్తులందరూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వంజరి కుల ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ బగాయత్లో కానీ, హైదరాబాద్లో మరెక్కడైనా కానీ స్థలము కేటాయించి, ఒక ఎకరం స్థలం మరియు 5 కోట్ల నిధులు కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇవ్వాల్సిందిగా వంజరి కులస్తులందరూ కోరుతున్నారు. దయచేసి ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించి తప్పకుండా ఈ దాన్ని మంజూరు చేయాల్సిందిగా వంజరి కులస్తులందరి తరఫున వంజరి టీవీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.